टू भोजन मीडिया वाकर्स क्लब इंटरनेशनल आध्र्यन जिला सदस्य निर्वहन विशाखपट्नम 20 नवंबर 2021 वाकर्स इंटरनेशनल जिला 101 आध्र्यन तेदी 21 नवंबर 2021 विशाखपट्नम आलवार दास कलाशाल प्रांगण में वाकर्स इंटरनेशनल वार्षिक सदर्शन निर्वहिस्तुन्नामनि वाकर्स इंटरनेशनल प्रेसिडेंट एलेक्ट डॉक्टर सुंकर रवींदर टाइकून होटल प्रांगण में जरिगिन पत्रिका विलेकर समावेश में तेलियजेशारु। విశాఖపట్నంలో ప్రారంభమైన ఈ వాకర్స్ క్లబ్ ఈ రోజు దేశమంతా వ్యాపించడమే కాకుండా అమెరికా ఆస్ట్రేలియా దేశాలలో కూడా ప్రారంభించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు। వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో హెల్త్ సెంటర్ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని కమల్ బైహిత్ తెలిపారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు టీవీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు। ఈ సమావేశంలో వాకర్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 101 కోశాధికారి ఉప్పలపాటి శుభ చీఫ్ ఎడిటర్ కె ద్వారకాత్ వాకర్స్ క్లబ్ విశాఖపట్నం కార్యదర్శి ఎంవి సోమశేఖర్ సంయుక్త కార్యదర్శి డివి వర్మ పాల్గొన్నారు। అదే విధంగా 100 పాయింట్ క్లబ్లు విశాఖపట్నంలోనే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి। ఇప్పుడు విశాఖపట్నం ముందు క్లబ్ ఒక్క క్లబ్ తో స్టార్ట్ చేసిన క్లబ్ 1350 క్లబ్లు ఉన్నాయి। అదే విధంగా 2 లక్షల పైన మెంబర్స్ ఉన్నారు। ఇది ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ అబ్రాడ్ యుఎస్ లో కూడా ఉంది, ఆస్ట్రేలియా లో కూడా ఉంది। దీని ఒక ఇంటర్నేషనల్ క్లబ్ కి స్టార్ట్ చేసి ఎందుకంటే అన్ని సర్వీస్ క్లబ్స్ లైన్స్ రోటరీ అన్ని అబ్రాడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇండియా వచ్చిందండి। ఇది ఒకటే క్లబ్, ద ఫస్ట్ క్లబ్ ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి అబ్రాడ్ వెళ్ళి వరల్డ్ అంతా ఒక మంచి మెసేజ్ కన్వే చేసి అదే విధంగా ఈరోజు విశాఖపట్నం ఇంతమంది వాకర్స్ నడుస్తున్నారు అంటే బేసిక్లీ ఎవ్రీ మంత్ ప్రతి వాకర్స్ క్లబ్ ఒకసారి కలుస్తారు, మంత్కి ఒకసారి కలిసి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టుకొని ఒకరినొకరు కలుసుకొని రోజు ఒక టుగెదర్నెస్ తెచ్చారు। కాబట్టి వాకర్స్ మూమెంట్ అనేది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలండి। ఏ సర్వీస్ క్లబ్లో జాయిన్ అవ్వాలన్నా మనం హెసిటేట్ చేయొచ్చు, కానీ వాకర్స్ క్లబ్ జాయిన్ అవ్వడానికి హెసిటేట్ చేయట్లేదు। ఎందుకంటే అవతరాల మీద మనకి ప్రేమ ఉండి వాళ్ళ హెల్త్ చూసుకోవాలని ఒక మంచి ఉద్దేశం ఉంటే హెల్త్గా వాకర్స్ క్లబ్ జాయిన్ అవ్వమని చెప్తాము। సో దట్ ఈస్ అ మెసేజ్ విచ్ ఇస్ బీన్ కన్వేడ్। అదేవిధంగా ఈ వాకర్స్ క్లబ్లో ఏంటంటే ఫస్ట్ ప్రెసిడెంట్స్ ఉంటారండి ప్రతి కాలనీలో। విశాఖపట్నంలో మీరు సీతన్ దార్ చూడండి, ఎంఈపీ కాలనీ చూడండి, గాయగావ్ చూడండి, గోపాలపట్నం చూడండి, మధురవాడ చూడండి, మాధవ్ దార్ చూడండి, అన్ని చోట్ల వాకర్స్ క్లబ్ స్టార్ట్ అయ్యండి। అన్ని స్టార్ట్ అవ్వడం బట్టి ద క్లబ్ ఇస్ బికమింగ్ మోర్ స్ట్రాంగర్ అండ్ మెంబర్స్ ఆల్సో ఆర్ బికమింగ్ మోర్ హెల్దీ। ఎందుకంటే ప్రతి ఏరియాలో వాకర్స్ క్లబ్ స్టార్ట్ అయ్యి హెల్దీగా అవుతుంది। సో ఫస్ట్ ప్రెసిడెంట్ అవుతారు, తర్వాత దే గెట్ ఎలివేటెడ్ టు బీ ద డిస్ట్రిక్ట్ గవర్నర్, తర్వాత ఆర్సీ అంటాము, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అంటాము, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అంటాము, తర్వాత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. ఇది ఒక హైరార్కీ అండి టు గ్రో ఇన్ దిస్ ఆర్గనైజేషన్। సో నాకేంటంటే దీన్ని వాకర్స్ క్లబ్ని ఒక బాధ్యత కింద తీసుకుంటానండి, మోర్ దెన్ హ్యావింగ్ అ చైర్ ఆఫ్ పవర్. ఎందుకంటే మా నాన్నగారు అయిన శంకర్ ఆల్వార్ దాస్ గారు ఈ వాకర్స్ క్లబ్ ఆయన లాస్ట్ మినిట్ వరకు ఆయన హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్స్ మీరు ఎక్కడ కదలకూడదు అంటే డాక్టర్ గారు ఒక పర్మిషన్ ఇవ్వండి నేను భువనేశ్వర్లో క్లబ్ స్టార్ట్ చేసి వచ్చేస్తాను, ఎందుకంటే ఈ మెసేజ్ అంటే మీ హెల్త్ గురించి నాకు అడగడం ఏంటండి పర్మిషన్ అని చెప్పారు సార్. మీ హెల్త్ ఆయన డాక్టర్ గారికి ఒకటే చెప్పారు, నా హెల్త్ ఒకరి గురించే మీరు మాట్లాడతారు, కానీ ఒక వాకర్స్ క్లబ్గా నేను భువనేశ్వర్లో స్టార్ట్ చేస్తే బోల్డ్ మన్ హెల్త్ నేను చూసుకునే మంచి అవకాశం అండి ఇది నాకు కాబట్టి।